ఎక్కడికి పైనము చాలా ఉత్సాహంతో పోతున్నావు సరే ఎదురవుటే కాక ఎక్కడికని కూడా అడిగితువా మంచి శకునమే కైలాసమున పని పాట లేదు సోమరిగా కూర్చుండి ప్రాణం విసిగిపోయింది రంభా మేనకాదుల ఆటపాటలతోనైనా కొంతకాలం గడుపుదమని ఇంద్రలోకమునకు పైనమైనాను చిట్టి బ్రహ్మచారివి అప్పుడే నీ బుద్ధి ఇంతవరకు చిగిర్చినదా సరే కైలాసము నుండి ఆత్మలింగం ఎప్పుడు లేచిపోయినదో అన్ని వైపరీత్యములు అప్పుడే దాపరించినవి ఆత్మలింగము లేచిపోయేనా తెలియదా నీకు అదిప్పుడు రావణాసురుని ఆధీనముందున్నది ఏమేమి రావణుని అధీనమా ఎవడు గాని శుభకార్యము తలపెట్టినప్పుడు నిర్విగ్రహముగా అన్నది కొనసాగుటకు ముందుగా నీకు పూజ గావింపవలసినదే కదా అట్టిదేమీ లేకుండా రావణాసురుడు సర్వభూత శక్తులను సాధించినాడు అవురా రావణ ఇంత గర్వించితివా కానీ దీని ఫలం అనుభవించులే వాడు కాదు అనుభవించునది ఆత్మలింగము నిర్విగ్రహముగా లంక చేరిన మీరందరూ వానికి అంగరక్షకులై ఉండవలసినదే ఇంతవరకు వాడు లంకకు చేరలేదు కదా లేదు వాడు ఇప్పుడు గోకర్ణ నక్షత్ర మార్గమున పడి పోతున్నాడు సరే వాని భరతం పట్టదను పద చూతువు గాని మహిమనే గ్రహింపనే పాటి మహిమనే గ్రహింపనే పాటి మహాపరాధిని నను మన్నించితే మహాపరాధిని నను మన్నించితే అహో క్షమాభరణ అహో క్షమాభరణ సదా శివాని పదాబ్జమే సదా భజించుటే స్వర్గము సదా శివాని పదాబ్జమే సదా భజించుటే స్వర్గము జీవన్ముక్తికి మార్గమహో శంభో శర్వ స్వయం భో హర హర గౌరీశ స్మర హర శంభో శర్వ స్వయం భో హర హర గౌరీశ మహాదేవని మహామహిమనే గ్రహింపనే పాటి మహిమనే సంధ్యావందన సమయమైనది ఆత్మలింగము నేలపై నుంచరాదని ఈశ్వరాజ్ఞ కదా ఏమి చేయుదును వటు ఓ వటు పోయింది పోరు హై ప్రదూకి పోయింది పోరు
ब्रह्मचारी वकमारीटू वच्चिपा ओ बालका निन्ने कोंचेम निलु पोवय्या पो नेनु निलिस्ताना मंदयम अवुतुंदी अनुकुन्नाव वेळकि इंटिकि रापोते मा नान्न विपत्तुलु कोट्टेस्ताडु तेलुसुना अहै 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 रे रे अहै मी नायन गारिकि नेनु समाधानम चेप्पेदनु ఆవులు ఎక్కడికి పోవు పోయినా ఒక ఆవుకు 10 ఆవులు ఇచ్చేదను కొంచెం నాకి పని చేసి పెట్టు నీకు గొప్పగా బహుమానం చేసేదను ఏం బహుమానం చేస్తావు ముందు చెప్తే నీవేమి కోరినను సరే నాకు కుడుములు ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం తెచ్చి పెడతావా ఆహా నీవు తినగలిగినన్ని పెట్టేదను మరి తే తింటాను చెప్పిన పని చేయినదే కొనిల్లను పోతాను లేదు లేదు ఉండు 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 అబ్బాయి సూర్యాస్తమయమైనది కాలాతిక్రమణ దోషము రాకుండా నేను సంధ్యావందనము తీర్చుకొని వచ్చేదను అంతదనుక ఇది నీ చేతనుంచుకొని ఇక్కడనే నీలో ఈ పాటి పనికి నేనెందుకు ఈ గట్టు మీద పెట్టి సంజ వార్చుకోరాదు లేదు లేదు ఇది భూమిపై నుంచవలసినది కాదు కాకున్నా చెట్టుపై పెట్టుకో ఓ రీపిడుగా గడుసువాడవే నీవు తిడుతున్నావుగా నన్ను ఒటో ఒటో తిట్టలేదు నాయన నీవు చాలా మంచి పిల్లవాడవు బంగారు నాయనవు అవునా నీ పేరేమబ్బాయి గణేష్ భట్టు గణేష్ భట్టు ఎంత ముద్దైన పేరు ఆ మీ నాయన గారి నామధేయము శంకర పట్టు బాగు సంప్రదాయ సిద్ధముగానే ఉన్నవి మీ నామధేయములు చూడు గణేష్ భట్టు కొంచెము సేపు దీని నీ చేత నుంచుకో సంధ్యానుష్ఠానము తీర్చుకొని వచ్చేదను అబ్బా నాకెందుకయ్యా ఈ గొడవ అంటాను లేదులే పరమేశ్వరుని ధ్యానించు నీ భారమంతయు ఆయనే భరించు రావణుడు రావణుడా అంటే రాక్షసుడే కాదు అమ్మ బాబా తచ్చానరా బాలక ఏమీ అల్లరి దీనిని భూమిపైన పెట్టనే కూడదని చెప్పలేదు అమ్మో నాకు భయమేస్తుంది రాక్షసులు చాలా చెడ్డవాళ్ళట లేదు నాయనా నేను నిన్నేమీ చేయను నీకు కావలసినన్ని కుడుములు ఉండ్రాళ్ళు వడలు పెడతావు కదా ఆహా సరే ఇది నాకు బరువెక్కేటంత వరకు పట్టుకుంటాను మోయలేనప్పుడు నిన్ను మూడు మాటలు కేకవేస్తాను
మూడో కేకలో రాకపోతే ఈ గట్టు మీద పెట్టి నా తోన్నం పోతాను. ఆహా ఆ పని మాత్రం చేయి కుసుమా, పిలిచిన వెంటనే వచ్చేదేను. ఆ సంగీతములో మునిగి సర్వమును మర్చిపోయితివా? లేదు గాని దీనితో ఇట్లా కైలాసమునకు పారిపోదునా? ఒత్తు ఒత్తు, దీని నీ గట్టు మీదనే పెట్టి పారిపో. పెట్టు, నేను దీని కంట పడకూడదు. నువ్వు పో, దీన్ని నా తీరమును పెట్టి పారిపోయేదా? ఎక్కడో ఒక చోట శీఘ్రముగా కానిము. నా పాలిటికి విఘ్నేశ్వరుడై దాపరించినాడు. ఆత్మలింగమున తీరమున పెట్టి నా సర్వస్వమును నాశనము చేసినాడు. ఆత్మలింగమే ఈ కుర్రవాణి చేతికి చితివా? అయ్యో నిర్భాగ్యుడా, నేనేం చేశాను? ఎత్తుకు పారిపోయానా? మూడు సార్లు కేకలేశాను, రాబోతే ఏం చేయను? ఓరి దొంగ,
రావణాసురుని సర్వనాశనము చేసి తివరా అందుకే నా చేతికి ఏమొద్దంటే బలవంతం చేశాడు రావణ నీదే తప్పు ఇంకా వీని చంపి మాత్రం ఏమీ ప్రయోజనము పాపం పోనిమ్ము బాలక ఇంక పో పరివెత్తు కుడుములో ఉండరాడు మనం పోతాను ఇచ్చిన కుడుములు చాలవా ఇంకను కావాలనా అలాంటి కుడుములు వద్దు బాబు వద్దు నారదా ఇంకేమి కర్తవ్యము చేసిన ప్రయత్నం అంతయు వ్యర్థమైపోయినది రావణ పారబోసుకున్న పాలకై ఏడ్చి ఏమి ప్రయోజనము దైవము ప్రతికూలమైనప్పుడు ఇంతే ఇంతటితో దీని మానిపోవుదునా ఈ భూభాగం అంతయు బెల్లగించి సాధించును గాని రిక్తహస్తములతో లంకకు చేరను మహాఘోరము మునీంద్ర ఏమిది కుమారుని ఒక కుశలమే కదా నీ కుమారునుగా ఏమైంది జీవితేశ్వరునకు ఇంతలో ఏమంత ప్రమాదం లేదు కానీ మీరు ఈ క్షణమే నాతో పైనమై రాకున్నా మహాఘోరమే సంభవించును అయ్యా ఎందున్నాడు నా కుమారుడు ఏమి చేస్తున్నాడు ఏమని చెప్పును ఒకానొక అసాధ్యమైన ఉద్యమములో పడి అల్లాడుతున్నాడు త్వరగా రండు మార్గమును మాట్లాడుకుని వస్తును నన్ను కూడా మీ వెంట రండి అందరూ రావాల్సినదే సపరివారం గారండి తల్లి ఆగు ఆగు ఈ లింగము లంకకు చేరిన గాని నే చేసిన ప్రతిజ్ఞ కృతార్థము కాదు రావణ నా మాట విను నీవు భూలోక చక్రవర్తివి ఆత్మలింగము ఇందున్నను లంకలోనున్నను నీయదియే నీ జనయిత్రి అనుదినము ఇక్కడికి వచ్చి పూజించుకునవచ్చును అవును నాయన అవును ఇక చాలించు తల్లి ఆగు ఓం మహాదేవ నాథా ఏమది Thank you.
శాంతి నా సంకల్పము చేతనే ఆత్మలింగమి చోట ప్రతిష్ఠితమైనది నీ కైంకర్యము విశ్వమానవ కళ్యాణమునకు వినియోగింపగలదు భక్తి ప్రభావము అవోహమని లోకమునకు ఆదర్శముగా ప్రదర్శించి నేటి నుండి ఈ సిద్ధక్షేత్రము భూకైలాసమని ప్రసిద్ధి వహించుగాక